ఏంటంటే స్కూల్స్ అని ఇప్పుడు ఆపేశారు. రేపొద్దున ఎలక్షన్స్ మళ్ళీ మే నెలలో ఒక 6 వారాల తర్వాత అని పెట్టారు. అప్పుడు కరోనా ఇంకెక్కువ ఉంటుంది, అప్పుడు మరీ ఎలక్షన్స్ ఆపేస్తారా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు అసలు మన ఏపీలో కరోనా అనేది ఇంకా రాలే. రాకముందే స్కూల్స్ ఆపేశారు, ఎలక్షన్స్ ఆపేశారు, చేస్తారు. మరి ఎగ్జామ్ ఇప్పుడు రేపొద్దున 6 వారాల తర్వాత అన్నారు. కరోనా ఎఫెక్ట్ అప్పుడు ఇంకా పెరగచ్చు, అప్పుడు ఎలక్షన్స్ ఆపేస్తారా? ఎలక్షన్స్ అనేది దేనికి ఆపారు అసలు అనేది, అది ఈ కరోనా ఎఫెక్ట్ అనేది టూ మచ్ ఎలక్షన్కి కరోనాకి ఇబ్బంది ఉంది మన ఏపీలో. అది సిల్లీగా ఉంది. ఏంటంటే ఇప్పుడు కరోనా అనేది మనకి తెలంగాణలో ఫారిన్ దేశాల్లో ఉంది, కానీ మన ఏపీలో అనేది లేదు ఎక్కడో ఒకటి తప్ప. ఇప్పుడు అది దానికోసం దాపితే ఇప్పుడు మనకి 6 వారాల తర్వాత మనకు ఏపీలో రావచ్చు కరోనా ఫుల్ అయితే. అప్పుడు ఎలక్షన్స్ ఏంటి, ఎలా పెడతారు? పెట్టేసుకుంటే రీజన్ ఉంటుంది, బాగుంటుంది. కానీ 6 వారాల తర్వాత పొడిగిస్తారు. ఇప్పుడు ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఆగిపోతున్నాయి. ఈ 10th వాళ్ళకి ఆల్రెడీ రేపు 31st అంటున్నారు. ఈ స్కూల్ పిల్లలకి స్కూల్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? ఎప్పుడు సిలబస్ అవుతుంది? పిల్లలందరూ స్ట్రెస్ అయిపోవటమే తప్ప ఇంటికాడ ఉంచి చెప్తే తప్ప ఏముంటుందో నాకు అర్థం అవట్లేదు. ఎలక్షన్ పోల్స్ అంటే ఎవరు గెలిచినా కానీ మనకు ఒరిగేది ఏం లేదు. అందరు రాజకీయ నాయకులు ఒకటే. ఎప్పుడు కూడా అందరూ కూడా పోస్ట్పోన్ అయినందువలన ఎవరికి ఏమి నష్టం లేదండి. ఆ ఒక్క రాజకీయ నాయకుల లబ్ధి కోసమే తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఎలక్షన్ వచ్చితే ఏంటి, రాకపోతే ఏంటి? అక్కడ అసలు రాజ్యాంగం అనేది లేదు, ఏమీ లేదు. ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటాం తప్పితే వేరేది ఏమీ లేదు. ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తాడు, ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వెళ్తారు. అంతేగాని వ్యాపారాలు ఎదిగేది లేదు. వ్యాపారాలు ఆల్రెడీ బాగా టఫ్గా ఉన్నాయి. ఆ సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు బతకలేని పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్ చెప్పాలంటే. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఎలక్షన్ పోస్ట్పోన్ చేసినా ప్రజెంట్ ఇప్పుడు నిర్వహించినా ఏది నిర్వహించినా ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో వాళ్ళే స్కూల్స్ గురించి ఇబ్బంది అవుతుంది. చాలా మంచిది, కరోనా వల్ల కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడిప్పుడే బాగా వైరస్ ఎక్కువ ఇదవుతుంది కదా, కేసులు కూడా ఇదవుతున్నాయి రోజు రోజుకి. దాని వల్ల ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. మొన్న ఎలక్షన్లో కొద్దిగా అధికార పార్టీ కొద్దిగా ఇబ్బందిగా ప్రవర్తించింది. ఇప్పుడు ఏంటంటే కేంద్రం ఏదో కరోనా అనే విషయం అన్నది ఆ మాట ఇది పక్కన పెట్టండి. దాని మీద కొద్దిగా ఇది వెనక నాయనట్టు మాకు అర్థం అవుతుంది, మంచిది జరిగినట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే రామేష్ నేసిన వాళ్ళు కూడా ఎన్ని కూడా చేశారు కదా, పద కాదు ఎవరి ఇష్టం వాళ్ళది. పోటీ అనేది ప్రతి ఒక్కరికి అది అవకాశం ఇచ్చి ఓటింగ్లో చూసుకోవడం పో అక్కడ నామినేషన్లో చూసుకోకూడదు. ఓటింగ్లో ఎవరి ఇష్టం అది ఉంటుంది, అది అది విధానం. దాని మీద కొద్దిగా కరెక్ట్ కాదు. అది మనకి డేట్ ఇచ్చినప్పుడు దానికి సమయం ఇచ్చాలి. మరి వాళ్ళు పోస్ట్పోన్ చేశారు, ఏదంటే కరోనా అంటారు అందరూ. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో కరోనా గురించి ఆపటం వల్ల ప్రజానీకం అయితే సంతోషంగానే వేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు అంత ముఖ్యం కాదు కాబట్టి. కరోనా జబ్బు అనేది ఇతర దేశాల్లో ప్రపంచ స్థాయిలో వ్యాపిస్తున్న సందర్భంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో వాయిదా వేయటం వల్ల ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎలక్షన్లు త్వరగా జరగాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటా ఉంది. ఈ ఎలక్షన్ల రందిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ జరపాలని చెప్పి చూస్తున్నటువంటి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే ఎలక్షన్ కమిషనరు రమేష్ కుమార్ గారు ప్రజా ఆరోగ్యాన్ని దృష్ట్యా ఆలోచించి వారు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలా అయితే ఎలక్షన్లు వాయిదా వేశారో వారు కూడా ఒకరోజు ముందుగానే తేరుకొని వారికన్నా ముందు కూడా మన కరోనా యొక్క ఎఫెక్ట్ని గ్రహించి ఎలక్షన్ వాయిదా వేయడం జరిగింది. ఇలా వాయిదా వేయడం వల్ల ప్రజలు సంతోషంగానే చేస్తూ ఉన్నారు. వైరస్ ప్రభావం లేదు అనేది ఎవరు చెప్పగలిగేది కాదండి. అదేమన్నా జ్వరం ఒకరికి వచ్చడానికి వైరస్ అనేది గాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో అంత తీవ్రంగా ఉందని చెప్పినప్పుడు మన వైరస్ రాదు అని చెప్పి చర్యలు తీసుకుంటే మంచిది కదా. వచ్చిన తర్వాత బాధపడి జనాన్ని ఒకరినొకరు కంటే కన్నా కూడా ముందుగా యాక్షన్ తీసుకోవడం వల్ల మంచిది అని చెప్పి మా అభిప్రాయం అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.